హాయ్ అండి, అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బియ్యం పిండితో చెక్కోడీలు. ఇలా బియ్యం పిండితో చేసిన ఈ స్నాక్స్ అయితే 15 డేస్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి. పిల్లలకి స్కూల్లోకి పెట్టచ్చు, ఈవినింగ్ అయినా ఇవ్వచ్చు స్నాక్గా. ముందుగా ప్రాసెస్ చూసేయండి. స్టవ్ పైకి ఒక బౌల్ పెట్టుకొని ఇందులోకి 3 కప్పుల దాకా వాటర్ వేసుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ అంత కారం, 1 టీ స్పూన్ అంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. 2 స్పూన్లంతా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మీరు ఎంత క్వాంటిటీ చేస్తున్నారో దాన్ని బట్టి ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి. వాము 1/2 టీ స్పూన్, నువ్వులు 2 స్పూన్ల దాకా యాడ్ చేసుకోవాలి. ఒకసారి ఉప్పు కారం అంతా బాగా కలుపుకొని ఒకసారి టేస్ట్ చూసుకోవాలి. ఒకవేళ సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే ఇప్పుడే యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా వాటర్ మరుగుతున్న టైంలో స్టవ్ని సిమ్లో పెట్టేసి ఇందులోకి బియ్యం పిండిని యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను 3 కప్పుల దాకా వాటర్ వచ్చేసాను కదా, 2.5 కప్పుల బియ్యం పిండి అయితే కరెక్ట్గా సరిపోయింది. బియ్యం పిండి అంతటికి ఉప్పు కారం పట్టేలాగా కలుపుకున్నాక మూత పెట్టి ఒక 1 మినిట్ పాటు సిమ్లోనే ఉంచేసి 1 మినిట్ తర్వాత స్టవ్ ఆపేసి ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా చేతికి వాటర్ అంటించుకొని ఇలా పిండిని కలిపేసుకోవాలి. మనం మురుకుల పావు తీసుకొని ఇందులోకి స్టార్ ఉండే బిల్లని యాడ్ చేసుకొని ఇందులోకి పిండిని పెట్టేసుకోవాలి. ఒక స్టీల్ ప్లేట్ తీసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ అంత ఆయిల్ అప్లై చేసుకొని ఇలా చెక్కోడీల్లా ప్రెస్ చేసేసుకోవాలి. ఇలా 4 లైన్స్ వచ్చాయి అంటే మనకి చక్కగా ఫ్రై అవుతాయి ఆయిల్లో. ఇలా లాస్ట్ ఎడ్జెస్ ఉంటాయి కదా, ఇవి ప్రెస్ చేసేసుకోవాలి, లేదంటే ఆయిల్లో వేసాక విడిపోతాయి. ఒక 4-5 ఇలా ప్రెస్ చేసుకొని బాగా వేడైన ఆయిల్లోకి స్టవ్ మీడియంలో పెట్టి వేసుకొని 2 సైడ్స్ టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం వేస్తున్నప్పుడు ఎక్కువ బబుల్స్ వస్తాయి కదా ఆయిల్లో, బబుల్స్ తగ్గాక డీప్ ఫ్రై సరిగ్గా అయినట్లు. అయితే అండి, బియ్యం పిండితో చెక్కోడీలు రెడీ అయిపోయినట్లే. ఒక బాక్స్లో వేసుకున్నట్లయితే 15 డేస్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.